గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సింహద్వారం ఎదురుగా ఉండేటువంటి గేట్ వల్ల మనకి వాస్తు సమస్యలు వస్తాయా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే సింహద్వారం ఎదురుగా ఉండేటువంటి గేటు వల్ల వాస్తు సమస్యలు వస్తాయా, అంటే ఖచ్చితంగా వస్తాయి. అది ఏ సిచ్యువేషన్లో అంటే మీరు అనుకోవచ్చు సింహద్వారం ఎదురుగా గేటు కాకపోతే ఇంకేం ఉంటుందండి, మనం రావాలన్నా పోవాలన్నా ఇబ్బంది కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కానీ వాస్తు సమస్యలు వస్తాయి. సింహద్వారంగా ఎదురుగా ఉన్నప్పుడు గేట్ ఏదైతే ఉంటుందో ఆ గేట్ వల్ల వాస్తు సమస్యలు వస్తాయి. కానీ ఎప్పుడు అంటే మనకి స్థలం ఎక్కువగా ఉండి ఆ స్థలంలో ఇంటి నిర్మాణం తక్కువగా ఉండి ఆ ఇంటి నిర్మాణానికి ఉన్నటువంటి సింహద్వారం ఎదురుగా గేటు రావడం వల్ల మాత్రమే మనకి సమస్యలు వస్తాయి. అంతేగాని స్థలంలో 75% నుంచి 90%లో స్థలం కట్టు ఇంటి నిర్మాణం చేపట్టుకొని సింహద్వారం ఎదురుగా గేటు పెట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ స్థలంలో ఉన్నటువంటి స్థలంలో బిలో 50% ఇంటి నిర్మాణం చేపట్టి ఆ ఇంటి నిర్మాణానికి సంబంధించినటువంటి సింహద్వారాన్ని రోడ్డు వైపు ఉంచుకొని అదేవిధంగా ఆ సింహద్వారానికి ఎదురుగా మనం గేటు తీసుకోవడం వల్ల ప్రహరీ గేట్లు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా వాస్తు దోషాలు ఏర్పడతాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సింహద్వారానికి ఎదురుగా కూడా ఇక్కడ గేట్ ఉండడం జరిగింది. చక్కగా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బాగానే ఉంది కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇదంతా కూడా ఈ ఇంటికి సంబంధించినటువంటి నిర్మాణం అన్నమాట. కానీ ఇక్కడ వచ్చేసి మీరు ఇంటికి సింహద్వారానికి ఎదురు గేట్ వచ్చింది, ఇటు పక్క మనకి గేట్ తర్వాత కొద్ది గోడ ఉండడం జరిగింది. కానీ ఇటువైపు మాత్రం ఎక్కువగా ఉండడం జరిగింది. ఇది ఉత్తరం ఫేసింగ్ హౌస్, ఇది సేల్ పర్పస్ ఉంది అని అని చెప్తే మనం చెక్ చేయడానికి వెళ్ళడం జరిగింది. అయితే ఈ తూర్పు భాగం మొత్తం కూడా చక్కగా ఎక్కువగా ఖాళీ వదిలిపెట్టుకున్నారు, అంతా బాగానే ఉంది. కానీ ఉత్తర వాయువ్యంలో ఎప్పుడైతే కాంపౌండ్లో గేట్ రావడం జరిగిందో దాని సమస్యలు విపరీతమైనటువంటి సమస్యలు, బ్యాంకింగ్ లోన్స్కు సంబంధించినటువంటి సమస్యలు, సపోర్ట్కి సంబంధించినటువంటి సమస్యలు, ఇంటి ఆడపిల్లల నుంచి సమస్యలు, ఇవన్నీ కూడా చాలా ఉంటూ ఉంటాయి. సమస్యలు అనేక రకాలైనటువంటి సమస్యలు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఇప్పుడు దాకా మనం అబ్జర్వ్ చేసినటువంటి చాలా కేస్ స్టడీస్లో తూర్పు ఇల్లు అదేవిధంగా ఉత్తరం ఫేసింగ్ ఇల్లు ఈ విధంగా ఉండి ఇంటి నిర్మాణం ఆగిపోవడం లేదంటే ఆ ఇంటి నిర్మాణాన్ని అమ్ముకోవడం, తద్వారా ఆ అమ్మినటువంటి డబ్బుల్ని కొంత భాగం ఇంటి ఆడపిల్లకి ఖర్చు చేయడం అనేది మనం చూసాము చాలా సందర్భాల్లో. అది స్టడీ పరంగా కావచ్చు, కెరియర్ పరంగా కావచ్చు, మ్యారేజ్ విషయంలో కావచ్చు, ఏ విషయంలో అయినా సరే ఈ విధంగా ఉత్తర వాయువ్యంలో ప్రహరీ గేట్ రావడం, తూర్పు ఆగ్నేయంలో ప్రహరీ గేట్ రావడం వల్ల ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉండేటువంటి ఈ ఉత్తర వాయువ్యం లేదంటే తూర్పు ఆగ్నేయంలో వచ్చినటువంటి ద్వారాల వల్ల ఆ ఇంటి నిర్మాణాన్ని అమ్ముకోవటం, అమ్ముకున్నటువంటి డబ్బుల్లో మేజర్ పార్ట్ ఇంటి ఆడపిల్లకు ఖర్చు పెట్టడం అనేది చాలా కేస్ స్టడీస్లో మనం చూడటం జరిగింది. అందుకే ఇక్కడ మీకు ఇప్పుడు మళ్ళీ ప్రస్తావించడం జరుగుతుంది. ఇంటి నిర్మాణం స్థలంకి సంబంధం లేదు, కానీ పెట్టుకునేటువంటి మనకి ఇక్కడ ద్వారాల విషయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి. స్థలం ఎంతైనా ఉండొచ్చు, ఇల్లు ఎంతైనా ఉండొచ్చు, కానీ అక్కడ వచ్చినటువంటి ప్రధాన గేట్లు, ద్వారాలు, నడకలకు సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా ఫేస్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.